మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాలబలము రౌతును రాజునంత కావాలని మనవి చేయుటకు నాకు ఏమండి రాజే పంపించినాడు కొంటరన అయినా మీరు మందెం కట్టుకోపోండిని ఇప్పుడు రాజుని ఏమడిగినా కూడా ఏం చెప్పలేదు పోయి కట్టుబడి అన్నాడు అయ్యా ఇప్పుడు దారిలో మాకు ఇబ్బంది ఉంటే సహాయం ఎవరు చేస్తారు రాజు చేస్తారు కానీ దేవుని పనికి పోతూ రాజు ప్రోత్సాహంతో పోతూ కానీ రాజు మీద ఆధారపడలే అది గొప్ప సీక్రెట్ రహస్యం పంపేది ఎవరు రాజే పోయేది దేనికి దేవుని పని కొరకు కానీ ఎవరిని అడగొచ్చు నువ్వే కదా మాకు చెప్పిన నువ్వే కదా ఈ పని చేయమన్నావు మాకు సాయం చేయని అడగొచ్చు ఇది ఏమంటాడు రాజును వద్ద కావాలని మనవి చేయటకు బా ఏం మాట అండి ఎందుకు చేసేది ఎవరి పని దేవుని పని కాబట్టి దేవుని పనికి దేవుడు సాయం చేస్తాడు ఏం మాట చెప్పినా అండి పంపించింది ఎవరు రాజే దేవుని పనికి దేవుని పనికి రాజు పంపించినప్పటికీ రాజు సహాయం అడగడానికి ఏముందంట ఇళ్ళకు మనకు సిగ్గులే ఎగ్గులే ఏమున్నాయని అడుగుతుంటాం సిగ్గే లేదు మనకు ఏమున్నంటే వాళ్ళని అడిగేదే నిజమా మనకు సిగ్గు లేదు వీళ్ళకి సిగ్గుంది ఎందుకు దేవుని కరుణహస్తం మాకు తోడుంది దేవునికన్నా ఎక్కువ చేస్తాడా రాజు దేవునికన్నా ఎక్కువ ఇస్తాడా రాజు దేవునికన్నా ఎక్కువ సహాయపడతాడు రాజు నో బా ఎంత అద్భుతంగా ఉందండి వాక్యం దేవునికన్నా తీసినోడు ఎవడున్నాడు మేము అడగాం ఎవరిని రాజుని అడగాం అరే రాజే పంపించా పంపొచ్చు అడగాం పోయేది దేవుని పని కోసం సాయం చేసేది దేవుడు ఇచ్చేది దేవుడు బా ఏం విశ్వాసం అండి దేవుని బిడ్డలారా బా అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం మాకు సిగ్గు ఆయన అడగడానికి కాబట్టి అడగాం మరి ఎవరిని అడుగుతావు దేవుని అడుగుతాం చూడు మేము ఉపవాసం ఉండే ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి హల్లెలూయా బా చూసారా దేవుడు మమ్మల్ని పంపించినప్పటికీ సారీ ఆ రాజు ద్వారా దేవుని పని కొరకు రాజు మమ్మల్ని పంపించినప్పటికీ దేవుని పని కొరకైన మాకు ఒక మేము కలిగి ఉన్నప్పటికీ సహాయం కోసము రాజును అడగం చేసేది దేవుని పని రాజుని ఎందుకు అడగాల దేవుడు చూసుకుంటాడు అట్లా ఒకవేళ మేము అడిగితే మాకేం కావాలా సిగ్గు మనకి సిగ్గులే ఎగ్గులే కదా దేవుని పనికే అని అడిగేది ఉన్నాయి రాజులు అడుగుతా ఎందుకు మనకు సిగ్గులేదు కాబట్టి సిగ్గులేదనే దాని బదులు ఇంకా విశ్వాసం లేదు అని చెప్పచ్చు నమ్మకం లేదని చెప్పచ్చు అరే దేవుని పనే ఆయన కదా చెప్పింది న్యాయమే ఆయన అడగచ్చు కదా నో ఎందుకు దేవునికంటే ఆయన గొప్పవాడు కాదు అది సంగతి దేవునికంటే గొప్పవాడు ఏం కాదు ఆయన కాబట్టి దేవుని అడుగుదాం భయం విశ్వాసం ఉండే ఇజ్రాది దేవుని అడుగుదాం దేవుడు ఎందుకు చేయడు దేవుడు ఎందుకు చేయడు అని ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను 31 అందరూ చూద్దాం మేము మొదటి నెల 12 దినమందు యెరూషలేమును వచ్చుటకై అహవా నది బయలుదేరగా మా దేవుని హస్తము తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పంచున్న వారి చేతిలో ఉండి మమ్మల్ని తప్పించినందున అబ్బా మేము యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడ అదే ఏం చేశారంట ఎవరు చేసిన సహాయం అది సంగతి
దేవుడు సాయం చేశాడు. చూసా, దేవుని పనికి దేవుడు సాయం చేస్తాడు. భలే ఆశ్చర్యంగా ఉంది నాకు ఈ వాక్యం. సమయల జీవితంలో కూడా, సారి పౌల్ జీవితంలో కూడా, మొదటి కొరింది 9వ అధ్యాయము, మొదటి కొరింది 9 14 అందరు చూద్దాం. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించవలనని ప్రభువు. ఏమండి, సువార్త చేసేవాళ్ళు తప్పేమి తప్పు కాదు కదా అని ఎవరు చెప్పినారట? ప్రభువు చెప్పినాడు. అయితే 15వ వచనం, నేనైతే వీటిలో దేనినను. అరే ఎంత ఆశ్చర్యం ఉంది చూడండి, సువార్త చేసేవారు సువార్త ద్వారా బతకొచ్చు. బతకొచ్చా? బతకదా? సువార్త అమ్ముతాం, ఏమేమి చేస్తాం, పత్రిక బుక్కులు అమ్ముతాం, తీసుకో, కొత్త నిబంధన తీసుకో, 5 రూపాయలు, సువార్త 2 రూపాయలు తీసుకో, వచ్చిన తప్పుతో మేము భోజనం చేసుకొని భోజనం చేసుకో చేసుకోవచ్చు అని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినారు? ప్రభు చెప్పినాడు. అయితే నేనట్ట చేయడంలే, అంటే నేనట్ట చేయడంలే అంటే అర్థమైంది, సువార్త చేసి సువార్త ద్వారా బ్రతకొచ్చని ప్రభు చెప్పినప్పటికి, సువార్తను చెప్పి ప్రతిఫలం అపేక్షించకుండా జీవించాలి. ఎంత మంచి మాట చూడు, మీరు నా ఎడల ఇలాగ జరుపుకున్న ఈ సంగతులు. అయితే నాలాగా మీరు ఉండని చెప్పను, సువార్త చేయండి, సువార్త ద్వారా బూవదేనండి, సువార్త ద్వారా బతకండి, కానీ నాలాగా మీరు ఉండాలని నేను చెప్పడంలే. ఏమంటున్నాడు, ఎవడైనా నా సేవ నిరర్థకం చేయుట కంటే నాకు, నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు అసే కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మొక్కున్నాను. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినాడు నాకు, నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినా గృహ నివారణ నాకు అప్పగించుకో. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారం పునః వినియోగపరుచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుడే అది సంగతి. సువార్త ప్రకటిస్తాను కానీ సువార్త ద్వారా లాభాన్ని నేను అపేక్షించను. సో వీళ్ళింటికి పోయి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసేది మంచిగా టీవీ సార్ నాకు, వీళ్ళింటికి ప్రార్థన విజిటింగ్ పోతారు, మధ్యాహ్నం వచ్చి టైం వడ్డే వడ్డీ కొట్టారు, అట్లా పోతే ఖచ్చితంగా బుబ్బో పెడతారు. వాళ్ళు ఏదో ఉన్నారు, పోయి ప్రార్థన చేసే వాళ్ళు ఖచ్చితంగా అంత ఇంత నాకు ఇస్తారు. చూడండి, ప్రభువే చెప్పినాడు సువార్త చేసేవాడు సువార్త బతకండి అని. అయినప్పటికీ ఉచితంగా నేను సువార్త ప్రకటిస్తా, అంటే ఏదో ఆశించి సువార్త చేయను. వాళ్ళింటికి పోతే కాపీ ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళింటికి పోను, 500 నోట్ ఇస్తారు వాళ్ళింటికి పోతే తప్పకుండా అనే ఉద్దేశం ఉంటే పోను. చూసావా, ఏమి అద్భుతమైన అంటే అర్థమైంది, పౌల జీవితము సువార్త నాకు అప్పగించినాడు దేవుడు, నేను ఉచితంగా ప్రకటిస్తాను, అయితే నా అక్కర్లకు దేవుని మీద ఆధారపడతాను, అది విశ్వాసంతో దేవుని వైపు చూస్తాను. ఆ మాటను బట్టి ఏమాట, సువార్త చేసేవారు సువార్త ద్వారా బతకొచ్చు అనే మాటను బట్టి ఒక ఆయన ఓఎం నుండి ట్రక్కు తెచ్చాడు అంట, బైబిల్లు ట్రక్కులు, పెద్ద ట్రక్కు నుండి తెచ్చి ఆ నిలబెట్టడం, రండి హాట్ కేక్స్ రండి తీసుకోండి, ముందు ఇచ్చేది 50 రూపాయలు ఇచ్చేది, ముందు చేతికి ఇచ్చేది 100 రూపాయలు ఇచ్చేది, అట్లా ట్రక్కులు అమ్మేవాడంట. ఒక గొప్ప సేవకుడు ట్రక్కులే, ఇంకా అంతే, ఆయన ఉంటే సువార్తలో అంతంట. అట్లా అట్ట పోటీ పొడి అమ్మే వాళ్ళలో నేను ఒకని. ఒకరోజు సువార్త పోతే ఖచ్చితంగా 500 రూపాయలన్నా నేను
సంపాదించాలా, అది మళ్ళీ నా కొరకు కాదు, కలెక్ట్ చేసినంతా మళ్ళా ఆడిచ్చేవాడిని. వ్యాన్ దిగుతానే ఇదిగో బ్రదర్, అబ్బా మధుమోహన్ నీకే దండిగా వచ్చిందా ఈరోజు అంతే. అందరికన్నా బుక్స్ నేనే ఎక్కువ అమ్మాలా, ఇది బాగుంది కానీ స్వలాభం కోసం నా కోసం ఏదైనా నేను చేస్తే అది మాత్రం తప్పు. పౌలు ఏమంటున్నాడు, సువార్త ఉచితంగా చేస్తాను, ప్రతిభ అదే నాకు జీతం, ఉచితంగా చేయడమే. ఎందుకు, పాపిని నరహంతకుని దూరస్తుని చీకటిని అపద్యకుడిని చూసావా, పాపుల ప్రధానిని ఇట్లాంటి నాకు ఆయన ఇచ్చినాడు. కాబట్టి దీన్ని ఏం చేస్తాను నేను, ఉచితంగా అందిస్తాను, ఏ లాభం అపేక్షించకుండా. బాబా చూడండి ఏమి అద్భుతమైన సంగతి. అంటే ఏంది, ఈ పరిచర్య విషయంలో లాభం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ నా కర్ల కొరకు నేను దేవుని మీద. అందుకే ఆయన రోమ పట్టణానికి పోయినప్పుడు అందులో ఆడ డేరలు కుట్టుకునేవాళ్ళు, వాళ్ళతో ఈయన పోయి కూర్చొని ఒక రోజు కొన్ని రోజులు పనిచేసినాడు. ఏం పనిచేసినాడు, ఎవరితో, అగ్గులా బిసుకిలాలతో కలిసి కొన్ని రోజులు జాబ్ చేసినాడు. చేస్తూ ఏం చేశాడు, సువార్త చేశాడు. చూసావా ఎంత అనుభవంతో కూడుకున్న మాటలు చూడు వాళ్ళవి, ఎంత అనుభవంతో కూడుకున్న మాటలు. ఈ అనుభవం ఈయనకి ఇప్పుడు వచ్చింది, యేసుప్రభు రాకముందే ఆయనకు అనుభవం వచ్చింది. ఎవరికి, యేసుప్రభు రాకముందే అనుభవం వచ్చింది ఎవరికి, ఎజ్రా శాస్త్రికి. బా ఏం అద్భుతం చూడండి, ఏం అద్భుతం చూడండి, ఎంత అద్భుతం చూడండి. ప్రభు రాకముందే ప్రభువు యొక్క అనుభవాలు, ఆయన మీద ఆధారపడే జీవితం. నేను పోయి అడగాలంటే నాకేముంది, బా నీకు సిగ్గులే నీకు ఇగ్గులే పో, అడిగింది అడిగిందే, ఇచ్చావా 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 ఇచ్చా, ఎంతమందిని అడుగుతావో. ఏం కారణం చెప్పండి, నా ప్రభువును నీకంటే నేను తక్కువ చేస్తున్నాను, నా ప్రభు నాకు ఇచ్చేవాడు కాదు కాబట్టి నిన్ను అడుక్కుంటున్నాను, నా ప్రభు నాకు సహాయం చేయడం లేదు కాబట్టి నేను అప్పుల్లో అప్పు చేస్తున్నాను. బా ఎంత దుఃఖమో, ఎంత బాధనో, ఎంత విచారమో. దేవుని బిడ్డలారా, నా ప్రభు నాకు ఇవ్వడు కాబట్టి నేను వాళ్ళని వీళ్ళని ఆశ్రయిస్తున్నాను. మరి ఎందుకు నమ్ముకున్నావు, ఎందుకు వెంబడిస్తున్నావు, ఎందుకు విశ్వాసం ఉంచున్నావు, ఎందుకు ఆయన గురించి చెబుతున్నావు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. విశ్వాసము లేని జీవితం క్రైస్తవ జీవితం. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇచ్చిన ఏంటట చూసావా.